వందల కోట్ల రూపాయలతో గచ్చిబౌలి డివిజన్ను అభివృద్ధి చేస్తానని కార్పొరేటర్ గంగాధరరెడ్డి అన్నారు. గెలిచిన కొత్తలో గోపనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా అద్వాన స్థితిలో నడవలేని పరిస్థితిలో సరైన డ్రైనేజీలు లేక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రాంత ప్రజలకు దూరం చేశారని తెలిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని స్థానిక ఎమ్మెల్యే అధికారులు కూడా మా ప్రాంత అభివృద్ధికి సహకరించారంటున్న గంగాధరరెడ్డితో మా సిటీ విజన్ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారితో ఉన్నాము. ఒకసారి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఒకసారి వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నా నమస్తే అన్న, చెప్పడానికి గచ్చిబౌలి ఏరియాలో బీజేపీ పరిస్థితి, గచ్చిబౌలి ఆయన కాదు శ్రీలింగం పల్లి దగ్గర బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? మా డివిజన్లో చాలా బలంగా ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అన్ని డివిజన్ ఓడిపోయినా కూడా మీ డివిజన్ గెలవడం జరిగింది. కాబట్టి చాలా బలంగా ఉంది. శ్రీలింగం పల్లి కాన్స్టిట్యూన్సీ విషయంలో వస్తే బీజేపీ పార్టీ గతంలోనే మా కార్పొరేట్ ఉన్న కూడా చాలా తక్కువ మెజారిటీ తోటి 1000 ఓట్లు తోటి 500 ఓట్లు. ఇది రెట్టింపు ఉత్సాహంతో గత 3 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము కూడా చాలా కష్టపడుతున్నాం. అలాగే పార్టీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా 7 లక్షల ఓట్ల అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ ఉమ్మడి రాష్ట్రంలోనే. కాబట్టి కాన్స్టిట్యూన్సీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. దాన్ని కంటిన్యూస్గా మేము కూడా పాదయాత్ర ద్వారా ప్రజలు తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా అయితే ఉందో కాన్స్టిట్యూన్సీ మా తెలంగాణలో మా ప్రభుత్వం రాబోతుంది సంకేతాలు ఇస్తుంది. కాబట్టి బలంగా గచ్చిబౌలి డివిజన్లో గంగాధర్ రెడ్డి గారు రాకముందు ఏముండేది? గంగాధర్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులేదు. 100 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు ఆ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఏం చేసినా మాకు తెలియదు. కానీ మేము వచ్చిన తర్వాత ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరితో కలిసిమెలిసి పనిచేస్తాము. మీకు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కాబట్టి పార్టీకి సంబంధం లేకుండా మనం గెలిపే లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అధికారంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రతి నిత్యం కూడా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఆ ఇబ్బందులను తీర్చడానికి మా శ్రాయశక్తిగా కృషి చేసాం. 100 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేస్తాం. ముఖ్యంగా మీరు వచ్చిన తర్వాత ప్రధాన సమస్య ఏముంది అంటే, గత 3 సంవత్సరాల కింద నేను పాదయాత్ర చేసినప్పుడు ఎలక్షన్స్ మరీ ముఖ్యంగా మా గ్రామంలో గోపంపల్లి గ్రామంలో రోడ్లు లేవు, మోడీ లేవు, చాలా ఇబ్బంది పడుతుంది. స్నానగ్రామం కూడా విషయంలో వస్తే కంప్లీట్గా ఐటీ సెక్టర్ మధ్యలో ఉన్న గ్రామం అది అసలు కనీసం తిరగడానికి కూడా పాదాశేషం తిరగడానికి కూడా పరిస్థితి లేదు. అలాంటి ప్రదేశాల్లో ఇలా కంప్లీట్గా మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని బయట తీసుకోండి, కంప్లీట్గా సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ కంప్లీట్గా పనిచేసింది. చాలా మంది సాటిస్ఫైగా వాళ్ళు పనిచేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు సహకారం ఉంటున్నారు చేస్తున్నారు మీకు? మాకు అధికార పార్టీతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మేము అధికార పార్టీతో వ్యక్తిగతంగా పోయేది, అధికారులు పనిచేయాల్సిందే. కార్పొరేటర్ అయినా అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఒకటి, అధికారంలో పనిచేస్తారు, అధికారంతో కొట్టడం పనిచేస్తారు. అంటే కొన్ని ఏరియాలో కొద్ది అధికార పార్టీ ఫండ్స్ రాకుండా ఇబ్బంది, మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు, అందరం కలిసిమెలిసిగా పనిచేస్తాం. ఎమ్మెల్యే గారితో కూడా సమాజంతో పనిచేసి మాకు ఏదైనా నిధులు కావాలి అంటే ఖచ్చితంగా అధికారం దగ్గర ఏ విధంగా ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా అడుగుతాం, మాకు కూడా ఇస్తున్నాడు. మా డీజల్కి ఎలాంటి పనులు అధికార పార్టీ, అధికార పార్టీ అనే కాకుండా ఏ పార్టీ అయినా సరే తాతన్న భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి సమన్వయంతో పనిచేసి గచ్చిబౌలి డివిజన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్.